పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. ఇళ్ళని ఏదైతే టిట్కో ఇళ్ళ దగ్గర చంద్రబాబు పెట్టినటువంటి సెల్ఫీ పబ్లిక్లోనూ పెద్దగా పాజిటివ్ రాలా, అట్ ద సేమ్ టైం ప్రశ్నలు పెద్ద ఎత్తున దానికి ఆటోమేటిక్గా కౌంటర్ వైఎస్ఆర్సీపీ వేస్తుంది. టిట్కో ఇళ్ళకి సంబంధించి ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను, కట్టి ఇచ్చి ఉంటే చంద్రబాబు దేవుడు అయ్యేవాడు. 20 లక్షల ఇళ్ళు ఒక్కసారి నేను చెప్పిన దాంట్లో తప్పైతే 2019 ఎన్నికల ప్రచారంలో చూడండి వినండి, అప్పుడు ఉన్న నాయకుల ఉపన్యాసాలు కూడా. 20 లక్షల ఇళ్ళు ఇచ్చాం, కళ్ళు ఎక్కడికి పోయినాయి అన్నటువంటి పాయింట్ పదే పదే ప్రశ్నించారు. నేను అప్పుడు కూడా ప్రస్తావించా, 20 లక్షల ఇళ్ళు ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు. టిట్కో ఇళ్ళే గృహప్రవేశాలు చేసి పూర్తే కాలేదు కదా అని అప్పుడు అన్నందుకు బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అందుకనే పార్టీల ముద్రలో వేస్తుంటారు. ఇప్పుడు ఇవాళకి ఆ టిట్కో ఇళ్ళు పూర్తి కాలేదు, ఇవాళకి పూర్తి కాలేదు. మొన్న కూడా నేను లెక్క చెప్పా, 40-50 వేల ఇళ్ళు పూర్తి చేసి ఇచ్చినట్టున్నారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మెయిన్ అక్కడ జగన్ ఇచ్చేసిన హామీ, మీకెవరు డబ్బులు కట్టకుండా ఇచ్చేస్తాను అని చెప్పేసి, ఆ తర్వాత 450 గజాల ఇళ్ళు అయితే ఇస్తానని. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని లెక్కల్ని విడుదల చేసుకొచ్చారు. మొత్తం ఇప్పటిదాకా పంపిణీ చేసిన 50 వేలు మార్చి నాటికి 100,000, జూన్లో 50,000 అట, డిసెంబర్లో 62,616, మార్చి అంటే ఇప్పుడు ఇదే మార్చి ఈ నెల ఎండింగ్కి 100,000, జూన్లో 50,000 అట, డిసెంబర్లో 62,616 అట, మొత్తం 2,62,216 ఇస్తారట. ఇందులో ఈ మార్చిలో 100,000 ఇప్పుడు ఆపేస్తారు, ఎందుకంటే చంద్రబాబు ఫోటో తీసుకున్నారు కాబట్టి ఆయనకి పేరు వెళ్ళవు, ఎందుకని ఆపేసి మళ్ళీ తీసుకెళ్ళి అది కూడా జూన్లో ఇచ్చిన ఆశ్చర్యపోనక్కలేదు, ఎందుకంటే వీళ్ళకి ఆ తరహా లక్షణం ఉంది, వాళ్ళ పేరు ఆయనకి పేరు రావడం ఇష్టం లేక అన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే 2,62,216 టిట్కో ఇళ్ళని 3 కేటగిరీల్లో యాక్చువల్గా ప్రారంభించింది. 300 చదరపు విస్తీర్ణంలో 1,43,600, 360 చదరపు గజాలు విస్తీర్ణంలో 44,304, 430 చదరపు అడుగులు విస్తీర్ణంలో 74,312, ఇది అధికారికంగా ప్రారంభమైంది. 2019 మే 1 నాటికి 1,22,888 టిట్కో ఇళ్ళకి పునాదుల స్థాయిలో ఆగిపోయినాయి. 63,744 ఇళ్ళకి 3,232 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రకటించుకొచ్చింది. అప్పుడు వదిలేసినటువంటి వాటిని ఇప్పుడు పూర్తి చేస్తున్నామంటూ లెక్క చెప్పుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ పూర్తయ్యేది మొత్తం కలిపితే ఈ ఎలక్షన్స్ లోపు జరిగేటువంటిది కూడా కాదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఓవరాల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక్కొక్కళ్ళ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గురకాల్ప ఇళ్ళని చంద్రబాబు ఆపేశారు, తొక్కేశారు. అవి కూడా ఆ చివరిన గేట్లో తలుపులో లేకపోతే వాటర్ ఇవ్వకపోవడం ఇట్లాంటి వాటితో ఆగిని అట్లాగే ఆపేశారు. ఆ తర్వాతన ఇప్పుడు వీళ్ళు అదే పరిస్థితి చేస్తున్నారు, అదే ఇక్కడ ఉన్నటువంటి తేడా.